రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేసిన పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీలీల మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ తర్వాత రవితేజ ధమాకా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది అందుకు ముఖ్య కారణం రవితేజ ధమాకా సినిమాలో శ్రీలీల డాన్స్ కి లుక్స్ కి వందకి వంద మార్కులు పడడంతో వరుసగా తొమ్మిది సినిమాల అవకాశాలు కూడా అందుకుంది ఒకేసారి తొమ్మిది అవకాశాలు రావడంపై అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో చర్చ కూడా జరిగింది అయితే ఆ తొమ్మిది సినిమాలలో కేవలం ఒకటి రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి ముఖ్యంగా బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి సినిమాతో నటన పరంగా తానేంటో ప్రూవ్ చేసుకుంది ఈ హీరోయిన్ అయితే శ్రీలీల వరుస ఫ్లాపులు రావడంతో అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి ఇదే క్రమంలో ఈ హీరోయిన్ ఐటెం సాంగ్స్ లో కనిపించబోతుంది అని వార్తలు రాగా దీనికి తన స్టైల్లో సమాధానమిచ్చింది శ్రీలీల కొంతమంది దర్శకులు కూడా శ్రీలీలని ఐటెం సాంగ్స్ కోసం అప్రోచ్ అయ్యారట కానీ ఎందుకో సెట్ అవ్వలేదు తాజాగా ఈ విషయం గురించి శ్రీలీలా మాట్లాడుతూ ఇప్పుడిప్పుడు ఐటమ్ సాంగ్స్ చేసే ఆలోచన లేదు అలాగని వాటిలో నటించను అని నేను చెప్పడం లేదు ఆ పాటలు చేసే సమయం ఇంకా నాకు రాలేదు ఆ సమయం వచ్చినప్పుడు చేస్తా ప్రస్తుతం నా దృష్టంతా మంచి పాత్రలు కథలు ఎంపిక చేసుకోవడంపైనే పెట్టాను అని చెప్పుకొచ్చింది శ్రీలీలా